వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ రైతుల నుండి నేరుగా ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వేదికల నిర్మాణం చేపట్టారని అన్నారు. రైతుల డిమాండ్ను బట్టి పంట పండించడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. నియంత్రిత్వ వ్యవసాయ సాగుపై రైతులకు అధికారులు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బోయినపల్లిలో నిర్మించబోయే రైతు వేదిక స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్, డీసీఎంఎస్ డైరెక్టర్ ముందుగంటి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, ఏడీఏ భాస్కర్, వ్యవసాయ అధికారి మహేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏమిరెడ్డి, సురేందర్ రెడ్డి, నల్గొండ అనిల్ కుమార్, సర్పంచ్ చిందం రమేష్, నాయకులు లక్ష్మీరాజన్, స్వామి తదితరులు పాల్గొన్నారు. రేపు రైతులకు ఏదైనా అవగాహన సదస్సులు జరగాలి. రైతులకు ఏఈఓలకు ఆఫీసులు లేవు. ఈ క్లస్టర్ క్లస్టర్ ఒకప్పుడు మన బోయినపల్లి మండలంలో 4 రైతు వేదికలు నిర్మాణం చేసుకుంటాం. దానిలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక కంప్యూటర్స్ ఉంటాయి. ఎప్పుడైనా సీఎం గారు నేరుగా ఆ క్లస్టర్కు ఫోన్ చేసి నేరుగా సీఎం గారే మాట్లాడతారు, మీ దగ్గర ఏం పంటలు పండిస్తారు, ఏం జరుగుతుంది, ఏం పంటలు పండియాలని డైరెక్ట్ సీఎం గారే మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడతారు, ఆ రైతు వేదికలకు రైతులతోటే మాట్లాడతారు. కనుక రైతు వేదికల సభలను రైతు వేదికలను మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. ఒక్కొక్క రైతు వేదికకు సుమారుగా 20 లక్షల రూపాయలతో ఈ రైతు వేదికలను మనం నిర్మాణం చేసుకుంటున్నాం. అన్ని రకాల వసతుల కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు కనుక హంగులు ఆర్భాటాలు ఇలాంటి లేకుండా రైతులను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అనేక విషయాలను చెప్పడం కొరకు వారు మంత్రులు వస్తారు కనుక దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండి టీవీల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ విని దాన్ని అర్థం చేసుకోవాలని మన ప్రజాప్రతినిధులు కూడా గౌరవ సర్పంచ్లు కానీ గౌరవ ఎంపీటీసీలు కానీ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ చెప్తారో వాళ్ళు మాత్రమే రావాలి. అందరూ రాకూడదు, అది నిషేధం. ఎందుకంటే కరోనా ఉంది, అందరం మనం 10 మంది ఒక గుమిగూడి చేయాల్సినటువంటి ప్రోగ్రాం కాదు. కనుక మరి పెద్దలు మంత్రివర్యులు వస్తే మనమే 5-10 వేల మందితోటి, నేనే అనుకున్న ఒక 10 వేల మంది రైతులతోటి నియోజకవర్గంలో పెద్ద మహాసభ పెట్టాలి. మన నియోజకవర్గమే ఒక రోల్ మోడల్గా ఉండేటట్టుగా వ్యవసాయ రంగంలో